हेलो व्यूअर्स वेलकम टू फ्राइडे पोस्टर డైరెక్టర్ అనిషోర్ సోల్మన్ గారు ఈ రోజు మన గెస్ట్ సో ఆయన తో మాట్లాడి వైల్డ్ డాగ్ మూవీ విశేషాలేంటో తెలుసుకుందాం. హలో అండి. సో ట్రైలర్ చూసాము. ట్రైలర్ చూసిన తర్వాత అంటే ఒక చాలా డిఫరెంట్ గా అనిపించింది మాకు. మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని. సో మూవీ గురించి చెప్పండి. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఆడియన్స్ నుంచి చాలా టెరిఫిక్ రెస్పాన్స్ ఉందండి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆల్ ది ఎంటైర్ టీమ్ వి ఆర్ వెరీ డిలైటెడ్. nearly about 12 million views చాలా తక్కువ టైం లోనే ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా తక్కువ టైం లో not even like 1 week లోనే ప్లస్ ఆ కమెంట్స్ కూడా మా టీమ్ మెంబర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అలంతా చెప్తూ ఉంటారు. నేను కొన్ని చదివాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ పాజిటివ్ and people are liking it, they are finding it raw, real yet very exciting. So it's a great feeling. Yeah, comments నేను కూడా చూసానండి. చాలా comments ఆల్మోస్ట్ ఒక 80% పాజిటివ్ వచ్చాయి. నాగార్జున గారి గురించి ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నాగార్జున గారిని చూడలేదు. సినిమా గురించి సినిమా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, మంచి హిట్ అవుతుందని అందరూ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కడైనా ఒకటి రెండు నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు మీరు అంటే దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకున్నారా? నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నేనంటే ఎక్కువ ఏం చదవలేదు కానీ ఫర్ అంటే సొసైటీలో కానీ అంటే ఆడియన్స్లో కానీ అందరికన్నీ నచ్చాలని రూల్ ఏమి ఉండదు కదా. అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ దోస్ హూ వాట్ యు కాల్ దే వాంట్ టు రైట్ నెగటివ్ జస్ట్ ఫర్ ది హెక్ ఆఫ్ ఇట్. సో హౌ డు వి నో? సో ఐ డోంట్ థింక్ అబౌట్ మచ్. సో సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా మీద ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే వైల్డ్ డాగ్ టైటిల్ అనుకొని నాగార్జున గారు ఎంటర్ అయినప్పటి నుంచి సినిమాకు ఒక హైప్ క్రియేట్ అయింది. అండ్ ఆడియన్స్కి ఎంతవరకు అది రీచ్ అవుతుందని మీరెంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు? కాన్ఫిడెంట్గానే ఉన్నామండి అంత ఎంటైర్ టీమ్. ఎందుకంటే వన్ థింగ్ వీఆర్ షూర్ అబౌట్ ఈజ్ ఈరోజు ట్రైలర్ చూసి నాగార్జున గారి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్లో ఏ ఎక్సైట్మెంట్ ఉందో and that is what we are going to be delivering in the movie. Okay. And that is the experience that they are going to get even while watching the film. Because నాకు తెలుసు కదా సినిమా ఏంటి చూసుకున్నాము. సో ఆ దాంట్లో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఓకే. సో ఇది రియల్ బ్లాస్ట్ బేస్ చేసుకొని మీరు తీశారు. అంటే ఫస్ట్ ఇది రియల్ బ్లాస్ట్ బేస్ చేసుకొని తీయడం ఈ పాయింట్ అనేది మీకెందుకు వచ్చిందండి? ఎందుకు ఇలాంటి దాన్ని ఒక సబ్జెక్ట్ని తీసుకుందామని ఎందుకు అనుకున్నారు? అదే ఇప్పుడు మీకు దిస్ మూవీ ఈజ్ ఇప్పుడు రానున్న పోస్టర్లలో కొన్ని దాంట్లో ఉంది. అది ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ రైట్. సో ఒక పర్టికులర్ ఆర్టికల్ చదివినప్పుడు మన ఇండియాలో దేశంలో 2007 నుంచి ఒక 5-6 ఇయర్స్ 2012-13 వరకు ఒక చాలా టర్బులెంట్ స్టేట్లో ఉండింది ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే దే వర్ మోర్ దాన్ 17-18 బ్లాస్ట్. అండ్ అది మొదలైంది మన ముంబై ట్రైన్ బ్లాస్ట్, దాని తర్వాత గూగుల్ చాట్ అండ్ లుంబిని. సో ఆర్టికల్ చదివి దాంట్లో ఒక ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి అండర్ కవర్ ఆపరేషన్ గురించి దాన్ని డిగ్గింగ్ చేస్తూ ఉంటే దాని ఎంటైర్ దిస్ థింగ్ గూగుల్ చాట్ లుంబిని అప్పుడు నాకు అనిపించింది అరే దిస్ స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్. ఓకే ఓకే. ప్లస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ బికాజ్ మన తెలుగు వాళ్ళకి అందరికీ ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళకి అందరికీ చాలా what do you call it that shook us. Yes. Okay. And the story deserves to be told is because more than the blast వాళ్ళు ఎలా పెట్టారు ఎలా చేశారు అనేది కాదు కానీ ఆ బ్లాస్ట్ చేసిన వాళ్ళని ఆ ఆర్గనైజేషన్ని దాని వెనకాల ఉండే మాస్టర్ మైండ్ని ఎలా హంట్ చేసి ఓకే గ్రూప్ ఆఫ్ దిస్ 5 ఆఫీసర్స్ ఎక్కడనో ఫారెన్ కంట్రీలో దాక్కున్న వీళ్ళ లైఫ్స్ రిస్క్ చేసి వెళ్ళిపోయి ఎలా పట్టుకున్నారు అనే స్టోరీ దట్ డిజర్వ్స్ టు బి టోల్డ్. ఓకే. సో మొత్తం అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్సే పెట్టారా? కొన్ని ఏమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా కాబట్టి డెఫినెట్గా విల్ హ్యావ్ టు డ్రామటైజ్ ఫ్యూ థింగ్స్. ఓకే. సో సమ్ ఫ్యాక్ట్స్ సమ్ ఫిక్షన్ ఎనీ ఫిల్మ్ విచ్ యు మేక్ ఈవెన్చువల్లీ ఇట్స్ ఎ మూవీ కదా. ఓకే. సో ఇప్పుడు ఏవైతే చెప్పారో గోకుల్ చాట్ ఇవన్నీ మీరు రీక్రియేట్ చేశారా సినిమాలో? ప్లేసెస్ కానీ లుంబిని పార్క్ ఇలాంటివి ప్లేసెస్ రియల్గా షూట్ చేసాము, కొన్ని రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అండ్ స్టోరీ ఫస్ట్ మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు రాసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ ఎవర్ చేస్తే బాగుంటుంది అనుకున్నారా? లేదండి, రాస్తున్న మధ్యలోనే తెలిసిపోతుంది. ఎందుకు నాగార్జున గారు అయితేనే బెటర్ అంటే ఇప్పుడు ఒక ఇఫ్ రియల్ లైఫ్ లో కూడా ఈ మెషిన్ చేసిన ఈ NIA ఆఫీసర్స్ దే వర్ గ్రూప్ ఆఫ్ 5 పీపుల్. ఓకే, అంటే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యారండి మీరు? వాళ్ళు బేసికల్లీ మీరు చూస్తే ఇప్పుడు దే వర్క్ వెరీ సీక్రెటివ్. ఓకే, మీకు వాళ్ళ NIA ఆఫీస్లో ఉంటే వేరే దాని హెడ్ క్వార్టర్స్ అనేది ఇట్స్ దేర్ ఇన్ 7 to 8 సిటీస్ అంతే. హైదరాబాద్లో కూడా ఉంది. ఓకే, దాని బయట బోర్డు ఉండదు. రైట్, ఉందని మీరు చెప్పిందా తెలియదు. సో దే వర్క్ వెరీ సీక్రెటివ్లీ, దేర్ నేమ్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. Okay, they don't give their phone numbers to anybody. So నేను కలిచాను, నాకు కొన్ని కాంటాక్ట్స్ ని పట్టి. Okay, I had but I can మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ రాలేదా? కొన్ని వచ్చాయా? Okay, సో జనరల్ గా అండర్ కవర్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఎప్పుడైనా పర్సనల్ గా వింటమో చూడటం లాంటివి జరిగాయా? సినిమాలో మూవీస్ లో చూడడం జరిగింది. అలాగే ఇట్లాంటి సబ్జెక్ట్ సిస్టమ్ కాబట్టి ఒక మోసాడ్ మీద బుక్స్ కానీ there are some 2-3 beautiful books which wonderful amazing books we have about Mossad, Israeli secret agency. So itlanti books gaani, movies gaani, real life even operations unna gaanaka subjectual ga naku atlanti system. Okay, so chadavara adi especially ee subject cheddam anukunnappudu daantlo gurinchi ekko chadavatam anedi chesanu. ఓకే, నాగార్జున గారు అంటే జనరల్గా ఆయన ఒక మన్మధుడు, ఒక క్లాస్, ఒక మాస్, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో ఫుల్గా ఆయన అంటే ఈ గెటప్ వేసుకొని హంటింగ్ ఇదంతా చేస్తున్నారు. ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది అంటారా నాగార్జున గారి క్యారెక్టర్? నాగార్జున గారు ఆయన ఇన్ ది స్పాన్ ఆఫ్ హిస్ 35 years కెరియర్ ఈజ్ ఆల్వేస్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో హీ హెస్ ట్రైడ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ న్యూ. అంటే ఒకప్పుడు శివ అయ్యుండొచ్చు, గీతాంజలి అయ్యుండొచ్చు, లేటెస్ట్ కూడా ఊపిరి, దానికి నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ది రైటర్స్. సో హీ హస్ ఆల్వేస్ డన్ ఇట్. అంటే నాగార్జున గారికి ఒక రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తే యాక్సెప్టెన్స్ ఉంది. ఓకే, ఓకే, ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్సెస్ కానీ దే ల్యాప్ ఇట్ అప్. సో రాస్తున్నప్పుడే స్క్రిప్ట్ మీరు అడిగిన క్వశ్చన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇంత పెద్ద ఆపరేషన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆఫీసర్కి అప్పచెప్తున్నప్పుడు ఫస్ట్ హీ నీడ్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ది క్యారెక్టర్ ఈస్ ప్లేయింగ్ నీడ్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ, దట్ కైండ్ ఆఫ్ షార్ప్ బ్రెయిన్, ఇంటెలిజెన్స్, ఓకే, దట్ ఎడ్జినెస్, దట్ ఫిట్నెస్. సో ఇవన్నీ ఆయనలో ఇన్హెరెంట్గా ఉన్నాయి. ఓకే, సో ఇట్ బికేమ్ ఒక్కసారి అనిపించిన తర్వాత మనం రాసుకొని ప్రొడ్యూసర్కి ఇట్లా కట్ చెప్పేసి ఇద్దరు ఒకటే సేమ్ పేజ్గా ఉన్నాం. ఎస్, నాగార్జున గారి దగ్గరికి వెళ్దాము. వెళ్ళి స్టోరీ చెప్పిన వెంటనే ఎంతసేపట్లో ఆయన రియాక్ట్ అయ్యారండి? అంటే హాఫ్ అన్ అవర్ చెప్పారా, 1 hour చెప్పారా? ఫస్ట్ ఇది యాక్చువల్లీ సెకండ్ సిట్టింగ్లో ఓకే అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ చెప్పాము ఇట్ వాజ్ కంప్లీట్ 1.5 to 2 hour నరేషన్. సో ఈ హ్యాడ్ లిటిల్ అబ్జర్వేషన్స్. ఓకే, ఓకే, ఐ లుక్ ఇన్ టు ఇట్ అన్నాను. సో దాని తర్వాత మరి సెకండ్ టైం వెళ్ళి చెప్తే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, లెట్స్ డూ దిస్. ఓకే, ఒక్కసారి కూడా ఆయన పాటలు లేవేంటి, ఓకే, రొమాంటిక్ ట్రాక్లు లేవేంటి, అట్లాంటిది ఏమీ రాలేదు. సెకండ్ టైం మేము కథ ఓకే అనుకున్న తర్వాత ఆయన ఓకే చేసిన తర్వాత మా ఆడుకుంటుంటే ఈవెన్ ఈ సైడ్కి లేదు లేదు దీనికి పాటలు ఇట్లాంటివన్నీ పెడితే విల్ మిస్ అవుట్ ఆన్ ది excitement of the film, of flavor పోతుంది. So let's do it as it is. Okay, జనరల్ గా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు అయితే స్టోరీ చెప్పిన తర్వాత మీరు అనుకున్న స్క్రిప్ట్, మీరు అనుకున్న సీన్స్ వాళ్ళు కొంచెం వాటిని ఇంకోలా ఇంప్లిమెంట్ చేయడం, ఈ సీన్ వద్దని చెప్పడం జరుగుతుంటాయి. అలా ఏదన్నా ఆయనతో నాగార్జున గారితో అలాంటిది ఎక్కువ ఉండదు. కానీ డైరెక్టర్స్ కోఆపరేషన్ ఇచ్చేస్తారు. ఇస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ బట్ ఆల్సో వి ఆల్సో నీడ్ టు రిమెంబర్ matlab one thing is see they also come up with loads of experience. So an actor brings his experience and his craft also to the existing scene. So an actor is not there just to recite only your lines. So adi in fact it's healthy at times. So kani eppudu kuda oka etlante edana scene gurinchi discussion jib, nobody always says that, you know, okay, these are my suggestions, you take a call. Okay. So he is that kind of, he is very mature. He has worked with so many directors. So it's very comfortable working with. New concepts की अंटे कोत्ता वाला की chance ही वड़म कोत्ता directors की chance ही वड़म लांटी वे कुआ अच्छे सुन्दर नागार्जुन गारू so आदि मी को plus आई नन को अच्छा इसीमा के different अंटे नाको ने already हिंदी लो movie जैसे yes John Day so Upiri I was one of the writers महर्षि की story रास्ता so couple of times I have interacted with Upiri time लो ने मेरो meet यारा नागार्जुन गारू first Upiri time लो ने couple 2-3 interactions I had with him. So, Nenu producer Nagarjuna Gariki Wild Dog Chabdama subject and Anakunapur. I had a river director and Solomon. Oh, okay. I am okay. Chine Kachep and Ventano. So, that was okay. I told you that Kotta Tiskelali and the Gariki and Ante kind of Kotta concepts, as you rightly said, he is always the first person to encourage and to accept. Yes. And Wild Dog अने name Vijay Varma की आयना group team members पेट कुंडरांडी अंतेना? ना Wild Dog अने दी basically his nickname is Wild Dog. Okay. इंदु को अने is ruthless, is merciless, arrest लो अटलांटे एम उन्ना वो bang on, headshot, kill the terrorists. So he attitude. So that's the reason he is known as Wild Dog. इंकोटी कोडे एंटे अने Wild Dog अंटे वेट कुकल. So and kasari vetadam modalu pedithe group of wild dogs can even hunt a lion. Oh, okay. That's a fact. So because this is a film about a hunt, so we thought it's apt on both levels. Character paranga kuda baaguntadi plus ee rakam kuda kadaki support chestadi, so it's apt ani cheppi then we went for Wild Dog. Okay. So rest of the crew अंडी अली राजा तेलसो मिक्ता वालो अंडे तेलुगु वाला के कौन तेलुगु नेटिविटी कौनचन दूरंग उन्हें टर्मी जो rest of the characters आ टीम लो उन्ना वाला characters ऐला उन्हें अधिक conscious अंडी पुरो इकादा based on true events अन्य रास्तों ना पुरना गाने भी चीज़ ने first इटली at least ना vision येला उन्हें अंडे it has to look believable. So heroes trailer लो अंदरो cinematography chala bagundi, it looks raw, real. Yes. And until that's a conscious this thing. So then DOP ni kalichina pudaina, ma production designer kaina, then location lo choose cheskuntunnapudu gaani, costumes gaani, everything. The entire brief was it has to look believable. Okay. Ippudu Nagarjuna garu laanti star hero ni petti cinema chestunnapudu obviously there is a lot of image which comes. Yes. Avuna. So to make that entire thing believable, you need to have that each and every character who looks real. Then the film starts looking real. So newcomers, fresh faces. In this movie, you are going to see lot of fresh faces. Okay. Adi ma casting directors gaani, there are two casting directors. Then Bombay lo anti casting ano company undi vallu. Okay. Ikkada Vamshi Narayani ano kada local casting okay. My assistant directors, they have auditioned loads of people. So, these characters, how many auditions did you find? Ali Razar Matramu, Naksar recommended. Okay. Big Boss. Okay. So, I didn't see it, generally Big Boss didn't see it. So, I chose it and I chose it. YouTube videos, Naksar instinct was right. He was very apt for the character. So immediately I message back, no sir, you are right, he will work for this character. So Tarawad Ali in Kalavatamu, we must have auditioned for this team. More than 40-50 people auditioned. Okay. Chalamani Jason. Okay. So Diya Mirza అంటే నాగార్జున గారి వైఫ్ గా చేసింది అంటే రెగ్యులర్ గా ఉన్న హీరోయిన్స్ ని కాకుండా అంటే ఆల్రెడీ బాలీవుడ్ లో తను చేసింది బట్ ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయట్లేదు సో అలాంటి వాళ్ళని తీసుకుంటే మీరు చెప్పినట్టు ఒక ఫ్రెష్ కాదు ఒక పాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ వస్తుందని దియా మిర్జాని తీసుకున్నారు బట్ ఇట్ వాస్ ఆల్సో వెరీ కైండ్ ఆఫ్ ఎందుకంటే ఇన్ మూవీలో ఇట్స్ స్పెషల్ అపీరెన్స్ ఓకే బట్ it was kind of her and nice of her. Then she loved the script. Okay. And she wanted to be a part of it. Then approaching her, she said, "I know it's a small role, but it's a story deserves to be told." And I maatladukunnappudu at 20 minutes it was a good vibe. Okay. Half an hour Bombay lo kalisi maatladukunnappudu and she came on board. So Siamic hair. Okay. Yeah. So even kuda chaala auditions chesamo. Okay. Tanu North ammayi andi Maharashtra. Okay. Maharashtra Mirziya cinema lo chesindi. Okay. Anil Kapoor koduku Harshvardhan Kapoor launch lo. Okay. So that movie tarvata ide. Okay. So meeru తెలుగు వాళ్ళే కదండి బాలీవుడ్ లో వర్క్ చేశారు అంటే అది ఎట్లా జరిగిందంటే నా బేసికల్ కర్నూలు. ఓకే. సో గ్రాడ్యుయేషన్ తర్వాత పూణేకి వెళ్ళిపోయాను మాస్ కమ్యూనికేషన్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అది చేసిన తర్వాత ఇమిడియట్ గా రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌస్ ఐ గాట్ an opportunity to work as an in-house assistant director. So opportunity immediately I went to Bombay. So one film, two films, three films. Atle I started working there as an assistant director, chief assistant director. Then made a feature film there. So at the conscious ga akkadike vellali annatle em ledhu. Okay. Uneki chadukodaniki vellanu. Ayipoyin tarvata immediately ga I got an opportunity, so moved to Mumbai. సో చాలామందికి మీ నేమ్ చూసినా మీ ప్రొనౌన్సియేషన్ చూసినా ఓకే బాలీవుడ్ నుంచి వచ్చారు ఈవెన్ గూగుల్లో కూడా బాలీవుడ్ రైటర్ బాలీవుడ్ డైరెక్టర్ అనే వస్తుంది అండ్ మీరు తెలుగు మళ్ళీ బాగా మాట్లాడుతుంటే ఓకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చేస్తున్నారేమో అనుకున్నాం అండ్ జాన్ డే సినిమా తర్వాత మళ్ళీ బాలీవుడ్లో చేయలేదా అండి డైరెక్షన్ యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ జాన్ డే తర్వాత దేర్ వర్ సమ్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ థింగ్స్ విచ్ వర్ హ్యాపెనింగ్ but there are అంటే మనకు తెలియదు కొన్నిసార్లు ఎందుకు దే ఆర్ నాట్ మటీరియలైజింగ్. ఓకే. యా. సో ఎవ్రీ ప్రాజెక్ట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒకటి కన్సీవ్ చేసి దాన్ని స్క్రిప్టింగ్ చేసి టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇట్ టేక్స్ మినిమమ్ ఫ్యూ మంత్స్ టు 1 year. అండ్ దెర్ ఆర్ ఎట్ టైమ్స్ కొన్ని ఫ్యాక్టర్స్ అసలు మన చేతుల్లో ఉండవు మనకు అర్థం కూడా కాదు ఓన్లీ గాడ్ నోస్ వై థింగ్స్ ఆర్ ఫిజ్లింగ్ అవుట్ అండ్ దట్ వాస్ దట్ ఫేస్. ఓకే. సో కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాపెన్ లైక్ దట్. So it took away what do you call it some 2 to 3 years, and that was the time I got a phone call from the same producer Narendra Reddy garu. Upiri. Okay. Itlo oka French remake teeskunnanu. P V P garu produce chestunnaru, even I am a part of it in one way or other. Vamshi director, will you come on board as the writer? I said yeah, why not? And that's how it started. Okay. So Vamsi Paidipalli garitone malli next Maharshi kuda mee iddaru aa 2 films ki work chesarante Upiri clicked for us. Okay. And we all had a fantastic experience working on Upiri. So basically మేము ముగ్గురు writers చెప్పినా నేను హరి వంశీ. Okay. So we gelled together. So it was a good experience. తర్వాత వంశీ ఇంకోటి ఒక ఐడియా చెప్పాడు మన ఈ ఊపిరి లాస్ట్ లెగ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు హరి ఒక స్టోరీ ఐడియా వంశీని నరేట్ చేస్తే వంశీకి నచ్చింది. సో ఇమీడియట్గా నాకు కూడా చెప్పాడు ఇలా ఉంది చేయొచ్చా దీని మీద సినిమా ఏమనిపిస్తుంది డెఫినెట్ చేయొచ్చు. తర్వాత ఊపిరి రిలీజ్ అవ్వడము ఇట్ గాట్ గుడ్ అప్రిసియేషన్. He called me, he said will you do Maharshi also? I said yeah, I'll do it. So that's how it started. So and Maharshi ki national award ochindi. So congratulations. A feeling ela undi mee second film ante mee debut film ikkada release avakamunde already mee cinema ki national award ochindi. Adi meer cheppindi entante raavatamu ok exciting thing definitely. And idu oka boost up kada mee second exactly over 10 days before releasing time lo mundu raavadamu it's a great experience. Great. Okay. Feeling. Okay. Expect chesarandi ante Maharshi kuda oka different kind of subject kada nenu award it's a national award avani expect cheyadu. Naaku personally nenaithe em expect cheyadu came as a distinct to me. Okay. So అలాంటి సినిమా రాసుకున్నప్పుడు మీరే అప్పుడు డైరెక్ట్ చేద్దామని అనుకోలేదా? లేదు అది కొల ఒక్కరిది కాదు కదా అది స్టోరీ ఐడియా కథా బీజం ఇచ్చింది హరి. ఓకే. దాని తర్వాత బిగినింగ్ నుంచి కూర్చొని మేము ముగ్గురం చేసింది అది కదా. ఓకే. ఫైన్ అండి. సో ఇందులో సాంగ్స్ లేవని చెప్పారు, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ట్రైలర్లో తెలిసిందంటే ఇంకా సినిమా మొత్తంలో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఆయనే ఉన్నారు, పెద్ద సినిమాలన్నీ ఆయనే చేస్తున్నారు. సో బీజిఎంకి ఒక మాస్టర్ అయిపోయారు తమన్. ఎలా ఉండబోతుందండి అంటే థియేటర్లో చూసినప్పుడు? ట్రైలర్లో ఏదైతే ఈరోజు మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు, అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎంటైర్ మూవీలో దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ వాట్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గెట్. రిచ్ ఇన్ మ్యూజిక్, న్యూ సౌండ్స్ అండ్ వెరీ ఎక్సైటింగ్. ఓకే, హి హస్ బీన్ ఎ హ్యూజ్ అసెట్ ఆన్ ఫర్ వైల్డ్ డాగ్. ఓకే, అండ్ లొకేషన్స్ కాశ్మీర్, షిమ్లా కట్టేసారండి. అదే పెద్ద జర్నీ అంటే ప్రీ పాండమిక్. ఓకే, నేపాల్ రెక్కి చేసాము. ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్ వి థాట్ విల్ షూట్ ఇన్ థైలాండ్. ఓకే, ఫారెస్ట్ అంట అవంటే. ఫారెస్ట్ సీక్వెన్స్ ఎక్కడ? థైలాండ్ అనుకున్నాం, థైలాండ్ అనుకున్నాం. ఓకే, కోవిడ్ వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ క్యాన్సిల్డ్. ఓకే, తర్వాత సిక్కిం అనుకున్నాము, వెళ్ళిపోయి సిక్కిం రెక్కి చేసుకొని వస్తే కంట్రీ వైడ్ లాక్డౌన్. సో ఆగస్ట్కి మళ్ళీ షూటింగ్ రెజ్యూమ్ చేసాం మేము హైదరాబాద్లో. చేసిన తర్వాత ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ టు లిఫ్ట్ అప్ ది లాక్డౌన్ అండ్ నో క్వారంటైన్. ఓకే, సో ఇమ్మీడియట్గా ఐ థింక్ ఓవర్ నైట్ మార్నింగ్ చదివాము, నెక్స్ట్ డే వీ వర్ ఇన్ ది ఫ్లైట్ ట్రావెలింగ్, వెంట్ దేర్, స్పెండ్ టైమ్, ఫౌండ్ సమ్ ఎక్సైటింగ్ లొకేషన్స్, అండ్ మై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ లుక్ వెరీ యాప్ట్ ఫర్ ది సీన్స్. ఓకే, అండ్ అలా చేసాం. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ షాట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, మనాలి. ఓకే, నాగార్జున గారు బిగ్ బాస్ చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకొని వచ్చి కాశ్మీర్, హిమాచల్ ఇక్కడైనా చేసింది. ఓకే, అది చాలా మళ్ళీ మీకు ప్లస్ బూస్టప్ అయింది, అంటే ఒక కైండ్ ఆఫ్ హైప్ వచ్చేసింది. నాగార్జున గారు వైల్డ్ డాగ్ షూటింగ్కి వెళ్ళటము బిగ్ బాస్ వదిలేసి ఎలా మేనేజ్ చేశారండి? ఒక పక్క బిగ్ బాస్, నాగార్జున గారి డేట్స్ కానీ మీకు అనుకున్న టైం కానీ డెలివర్ చేయడం. బట్ ఇట్ వాస్ వెరీ వాట్ యు కాల్ ఇట్ జనరస్ ఆఫ్ హిమ్, ఎందుకంటే ఆయనకు కూడా టాక్సింగ్ కదండి. సో ట్రావెలింగ్ ఆ పాండమిక్ టైంలో, ట్రావెలింగ్ దేర్ టు అండ్ ఫ్రో, ప్లస్ గ్రూయిలింగ్ ట్రావెల్. అంటే ట్రావెల్ అనేది కొంచెం ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏ కొండ ప్రాంతాల్లో అయినా కూడా దాని టోపోగ్రఫీ అలా ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ ఈజీ ట్రావెల్. ఓకే, బట్ హిస్ కోఆపరేషన్ మెంట్ ఎ లాట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? స్టోరీస్ దేర్ ఆర్ సమ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ విచ్ హావ్ రిటన్ రెడీ. అటెండ్ నాకు జనరల్ కూడా వెన్ ఐ చూజ్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఒక స్పెసిఫికేషన్ ఏమి ఉండదు నాకు. అంటే ఈ హీరోతో చేద్దాము అలాంటివి ఏం లేవండి నాకు. ఈ జానర్ అని కూడా ఇంట్లో ఏమి ఉండదు. ఆ టైంలో మనకు ఏదో ఒక సబ్జెక్ట్లో ఏదో ఒక విషయం, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఓకే, సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అండ్ దాన్ని పట్టుకునే రాస్తాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి? నా ఫేవరెట్ యాక్టర్స్ నేను ఒకటి చెప్తాను. యాక్టర్సా? లాట్స్. అంటే పిక్ ద నేమ్స్, వన్ ఆర్ టూ ఎవరైనా నేమ్స్ చెప్పండి. తెలుగులో ఎవరున్నారు? See, I have always been childhood lo I have always been huge listening of Bachchan sir. Okay, Amitabh Bachchan, Telugu lo Chiranjeevi garu garu, there are okkariddare they have been fantastic actors. Yes, so love stories expect cheyacha me nunchi, ante meer oka different concept lo untaru kada love stories ale evana anipiyali kada. ఓకే, అనిపించిన డెఫినెట్ నాకు అట్లా చెప్తున్నా కదా, స్పెసిఫికేషన్స్ ఏం లేదు ఇలా. అంటే ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ జానర్లో తీసారు కదా, నెక్స్ట్ కూడా ఆడియన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది అది ఉంటుంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ దట్ సి ఫర్ ఎ డైరెక్టర్ ఆ ఆడియన్స్ మైండ్లో ఆ స్పేస్ తెచ్చుకోవడానికి డజంట్ హ్యాపెన్ విత్ వన్ ఫిల్మ్. నీడ్స్ టు హ్యావ్ సమ్ 3-4 ఫిల్మ్స్. అంటే ఈరోజు ఒక రాజమౌళి గారి సినిమాలు ఇలా ఉంటాయి, ఆ దీనికి రావాలంటే డజంట్ హ్యాపెన్ ఓన్లీ విత్ వన్ ఫిల్మ్. దర్ ఇస్ అ బాడీ ఆఫ్ వర్క్ కదా వాళ్ళకి. కానీ సో యాజ్ అ డైరెక్టర్గా మీకు ఎవరి అంటే టేకింగ్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎవరిది చూస్తే మీకు బాగా అనిపిస్తుంది, ఇలా చెయ్యాలి, వీళ్ళ టేకింగ్ బాగుంటుందని మీరు నచ్చిన? అట్లా చెప్పాలండి ఇంటర్నేషనల్లీ కానీ మన ఇండియాలో తెలుగు ఫిల్మ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఒక్క స్పెసిఫిక్ ఇప్పుడు నేను నా గ్రోయింగ్ అప్ డేస్లో వెన్ వాజ్ దేర్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్ అప్పుల్లో చాలా మణిరత్నం గారి సినిమాలు 10 సార్లు చూసేవాళ్ళం. సో అంటే మూవీ టు మూవీ there are at times great directors also ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో యూ ఫీల్ దట్ ఇట్స్ నాట్ సో గ్రేట్ and few subjects they excel. But there are many directors, many movies. Okay. Okkatani pinpoint cheyadam chala kashtam. Okay and so Wild Dog trailer ki enta manchi reviews vachayo cinema kuda pedda success avalani wish chestunnamu. All the very best and Telugulo manchi manchi cinemalu ilane oka different genres tho randi. మేము వెయిట్ చేస్తున్నాము. ట్రైలర్ రిలీజ్ అయింది, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కూడా. యా యా సో ఆడియన్స్ కి ఒకసారి మూవీ గురించి చెప్తారా? Yeah, hi everybody. Wild Dog is a story which every Telugu guy and every Indian needs to watch, and we made it because we believe that this is a story it deserves to be told. It's releasing in theatres on April 2nd. Thank you, Andy. So, this is a special interview. This is Ramya signing off.